కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే రమగారు మనకు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేషం ఉంటుంది కదండి అట్లా మరి ఈ మాసంలో వచ్చే అమావాస్ కూడా అంతేనా ఈ రోజు ఏం చేయాలి అసలు అమావాస్య నాయుడు ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు అమావస్య నాటికి ముప్పై రోజులు పూర్తవుతాయి కార్తీకం కార్తీక ముప్పై రోజులు పూర్తవుతాయి అయితే ఈ అమావాస్య వెళ్తూ ఉండగానే పాడ్యం వస్తుంది కదా అవును దాన్ని పోలిపాడ్యం అంటారు అమావాస్య నాటి సాయంకాలం నుంచో లేదా అమావాస్య వెళ్తూ ఉండగానో పాడ్యం నాడు కుదరని వాళ్ళు అమావస్య నాడు ఆఖరి దీపాలు పెట్టుకుంటారు ఇది ఏమిటంటే నీటిలో దీపాలని వదిలిపెట్టే కార్యక్రమం చేస్తారు ఎక్కువగా పోలిపాడ్యంకి ఒక ప్రత్యేకమైన కథనం కూడా ఉంటుంది కార్తీక పురాణంలోను చెప్పబడుతుంది పోలి స్వర్గారోహణ ఈ పోలి అంటే ఏమిటో తమాషాగా ఉంది పోలమ్మ అమ్మాయి పేరు పోలాలు పెట్టుకుంటారు పోలేరమ్మ మీద పెడతారు కదా ఆ ఇంట్లో ఆఖరిన పుట్టిన పిల్లలు లేకలేక పుట్టిన ఆడపిల్లలు చచ్చి బతికిన పిల్లలు వాళ్ళకి పోలి పేర్లు పెడతారు పోలి అని పిలుస్తారు ఎంతమంది కనపడతారు ఆ పోలి పోలాలు పోలమ్మ ఇలా అయితే ఈ పోలి కథ చాలా వింతగా ఉంటుంది ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు దీపాన్ని పెడతారు ఏంటంటే ఇప్పుడు నెల రోజులు మనం కార్తీకం శుద్ధంగా చేసుకుంటారు ప్రతి వాళ్ళు కూడా అవును మిగిలిన ఏ విధానాలు ధర్మాలు అవి ఇవి చేసినా చేయకపోయినా పొద్దున్నే స్నానం దీపం ఊర్లలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు చెరువుకి వెళ్ళి స్నానం చేసేయటం చెరువు గట్టును దీపం పెట్టేసుకోవటం వెళ్ళేటప్పుడే పట్టుకెళ్ళిపోతారు వస్తువులు నేను నేను దీపం ప్రమిదలు ఒత్తులు పట్టుకెళ్ళిపోతారు దేవాలయాలు ఏవైనా చెరువు గట్టునే ఉంటే స్నానం చేసేయటం ఆ తడిబట్టలు పెడిచేసుకొని సూర్యుడికి అర్ఘ్యం చేసుకుని దండం పెట్టే అర్ఘ్యాలు ఇంకా సూర్యోదయం కాదు దండం పెడతారు రాని సూర్యుడికి దీపం పెట్టేసుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే సంధ్యావందనాది కార్యక్రమాలు దేవాగ చెరువు ఘటనో నదీ తీరానో అలాగే చేసుకునేవాళ్ళు బావి దగ్గర స్నానం చేసి వచ్చేదారిలో ఉన్న దేవాలయంలో దీపం పెట్టి వచ్చేసే పద్ధతి కూడా కనపడుతుంది ఈ ఊళ్ళల్లో చిన్న చిన్న పల్లెల్లో దేవాలయాలు అవి లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు సమీపంలో ఉన్న నదీ తీరాలకి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళి అక్కడ నివసించి నెల రోజులు దీపం పెట్టుకొచ్చేవాళ్ళు తెల్లవారుచావునే నాలుగు మూడు గంటలకల్లా బయలుదేరి వెళ్ళిపోయి అప్పుడు ఏముంది ఆరింటికి పడుకునే వాళ్ళు సాయంత్రం మూడింటికి లేవడం ఏమీ కష్టం కాదు అవునవును ఈ వెళ్ళిపోయి మూడు గంటలకల్లా వెళ్ళటము దీ స్నానం చేయటము దీపారాధన చేసుకోవటం తెల్లవారేసరికి మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసేయటం దూరంగా ఉన్న నదీ తీరాలు కూడా ఇలాగే వెళ్ళేవాళ్ళు తీర్థాలకు వెళ్తాం ఇది ఒక విధానంగా వెళుతుంది ఇప్పుడు కూడా మనం అలాగే ఇంచుమించుగా చేస్తున్నాం మనకేంటంటే జనాభా పెరిగారు జనావాసాలు పెరిగిపోయినాయి ఈ నదీ నదాలు చెరువులు జామలు మనకేమీ లేవు చెరువులో స్నానం చేస్తే ఏదో పిచ్చెక్కినట్టు ఉంటుంది స్విమ్మింగ్ పూల్లోనూ వాటిలలోనూ స్నానాలు చేయలేం కదా భూసంబంధమైన జలాలు కావవి ప్రాక్టికల్ కుదరదు కదా అవును కాబట్టి మనకు పుష్కలంగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నప్పటికీ మన ఊళ్ళల్లో కుదరదు అవును ఏదో ఇంట్లోనే స్నానం చేస్తాం కుదిరితే ఏదైనా ఒక్క రోజు వెళ్ళి ఏ నదిలోనో ఏ చెరువులోనో చేస్తాం ఇలా ముప్పై రోజులు చేశాక ముప్పై అంటే రోజులకి ముప్పై చెప్తాం తిథులు అవో పదిహేను తిథులు ఇవో పదిహేను తిథులు ఈ రెండు పదిహేను తిథుల్లో ఒకటి ఒకటి క్లబ్ అయిపోయి ఓసారి ఇరవై ఎనిమిది రోజులే వస్తాయి ఓసారి ఇరవై తొమ్మిది రోజులు వస్తాయి ఓ రోజు ఎలాగోలాగా లుప్తం ఎక్కడ చోట క్లబ్ అయిపోతుంది ఇన్ని రోజులు పెట్టి ఈ అమావాస్య రోజున అమావాస్య నాడు ముప్పై రోజుగా పూర్తి చేసుకుంటాడు చేసుకుని అమావస్య నాడు సాగనంపకండ పోలి స్వర్గారోహణ పాఠ్యమి నాడు చేస్తారు పాడ్యం నాడు ఏం చేస్తారు ఇట్లా తెల్లవారు జామునే అదే లాస్ట్ దీపం మన అరటి డిప్పలు దొరుకుతాయి కదా అరటి డిప్పకి చిన్న చిన్న హోల్స్ చేసి ఆ హోల్స్ చేయడం కూడా నా చిన్నప్పుడైతే నాకు తెలిసి ఈ మందు సీసాలు ఉండేవి చూడు బాటిల్స్ కానిక్సే బాటిల్స్ వాటికి మూతలు రేకుమూత కదా ఆ రేకుమూత ఇలా గుచ్చి ఇట్లా తిప్పితే ఆ డిప్ప కూడా వస్తుంది అందులో నేతిలో ముంచిన ఒత్తిని అందులో వేసి వెలిగించి నీళ్లల్లో వదిలిపెడతారు అవును నీటిలో వదిలిపెడతారు దీపాలని వదిలిపెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కార్తీక దీపాలు పెట్టుకుంటాము అంతవరకు పోయి రమ్మని అమ్మవారిని దీపలక్ష్మిని సాగ సాగం పెద్ద పూజా విధానంగా ఏం చెయ్యరు ఇంట్లో దీపం పెట్టుకోవటం ఇది పసుపు బొట్టు పెట్టి అరటి డిప్పలకి దొప్పల్లో దీపాలు పెడతారు ఈ గంగలోనూ అక్కడ కనపడుతూ ఉంటాయి మనకి నదీ తీరాల్లో గోదావరి నదీ తీరాల్లో దీపాలు వెళుతూ కనిపిస్తాయి అరటి డబ్ప్పల్లో చేస్తారు ఇంత తట్టు మన రైతు బజార్లు నిండా అరటి డెప్పలు దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ నీళ్ళు లేవుగా ఏం చేస్తాం అందుకని మనం టబ్బులు వదిలిపెడతాం దాని నియమం ఏమిటి అమావాస్యతో నాడు తెల్లవారుజామున దీపాలు కనిపించడం వెలుగు ఈ దీపాల వెలుగులో మన పితరులు ప్రయాణం చేస్తారు ఇలాంటి దీపం మనం ముందు పెట్టాం అది ఎప్పుడు నరక చతుర్దశి రోజున అవును సరిగ్గా నెల క్రితం కదా దీపావళి అమావాస్యకి పెట్టామా దీపావళి అమావాస్య తర్వాత అక్కడి నుంచి నెల రోజులు చేసాము చూడు అలాంటివే యమ దీపాలు ఇవి ఇప్పుడు మన కార్తీకంలో రెండు విశేషమైనవి చెప్తారు జ్వాలాతావరణం ఒకటి చాలా అద్భుతమైందని చెప్తారు తర్వాత ఇది ఈ వెళ్ళే దాన్ని చూసి దండం పెట్టుకోవటం మనమే చేయలేకపోయాం ఎవరో వేస్తారు దండం పెట్టుకోండి అది కూడా ఫలితాన్ని ఇస్తుంది ఈ పోలిని పంపించటము ఆ పోలిని పంపటం కాదు జ్యోతిని పంపటం ఈ పోలమ్మ కథ విశేషంగా చెప్తారనమాట కథ బాగుంటుంది పూర్వం ఒక నదీ తీరంలో ఒక రజక కుటుంబం ఉండేది చాకలి వాళ్ళ కుటుంబం ఐదుగురు కొడుకులు వాళ్ళకి అయితే వాళ్ళిద్దరు భార్యాభర్త బాగానే ఉండేవాళ్ళు ఈ ఐదుగురు పిల్లలకి పెళ్ళిరి చేశారు ఆఖరి కోడలు పోలి ఈ ఆఖరి కోడలు ఏంటంటే అది ఇంటి దగ్గర ఒక దేవాలయానికి అనుబంధంగా ఉన్న రేవులో పనిచేసేది చిన్నప్పుడు ఆ పిల్ల అప్పుడే ఉంది పదేళ్లకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా ఆ దేవాలయంలో వచ్చే కృష్ణారామ అన్నిటికీ స్పందించి పూజా పునస్కారం దానికి దీపం పెట్టుకోవటం వేళకి మరి ఉపవాసాలు ఉండటం గుళ్ళో దర్శనానికి వెళ్ళటము గుడి ప్రసాద స్వీకారం మాత్రమే చేసి ఉపవాసం చేయటము ఇలాంటి నియమాలు ఉండేవి మంచి భక్తి కలిగిన పిల్ల ఎప్పుడైతే ఈ భక్తి కలిగిన పిల్ల వీళ్ళు ఇంటికి వచ్చిందో వాళ్ళ అత్తగారికి వీళ్ళ ఊళ్ళో కొంచెం భక్తురాళ్ళని పేరుంది పూజలు బాగా చేస్తుంది అని మంచి పేరుంది గంగమ్మ ఏదో దాని పేరు అయితే ఇంత పేరున్న అత్తగారు కోడలు వచ్చాక కోడలు భక్తి ఎక్కువైంది అత్తగారు భక్తి తగ్గిపోయింది కష్టంగా ఉండేది అందుకని ఈ కోడల్ని ఏమీ పూజ చేసుకొని ఇచ్చేది కాదు విపరీతంగా పనులు చెప్పేది తను గుళ్ళకి వెళుతూ పెద్ద కోడళ్ళని నలుగురిని వెంటేసుకెళ్లేదు కానీ చిన్నపిల్లని రానిచ్చేది కాదు ఇంట్లో దానికి ఏదైనా కృష్ణారామ అనుకోవడానికి వీలు లేకుండా ఏది చేయనిచ్చేదే కాదు పని 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 పాలు తీయాలి వెన్న తీయాలి అది తీయాలి తీయాలి వంద పనులు చెప్పేది ఊపిరాడని రకంగా చేసేది ఇవి ఎట్లా అంటే సంధ్య దీపం ఇట్లా ప్రదోష వేళ దీపం పెట్టాలి కార్తీకంలో సూర్యోదయానికి ముందు చేయాలి సూర్యోదయానికి ముందు ఇంట్లో నుంచి బయటకెళ్ళనిచ్చేది కాదు స్నానానికి పోనీళ్ళే సాయంకాలం దీపం పెట్టుకుందామంటే ఇది అన్ని చేతి నిండా పనులు ఇలాగే చేసేది అయితే ఇలా కొంతకాలం గడిచింది పిల్ల కొంచెం బాధగా ఉండేది కానీ అయినా కూడా అది ఏం చేసేది వాళ్ళ వాకిళ్లలో ఈ పత్తి చెట్లు ఉండేవి పత్తికాయ కాయకొస్తే అత్తగారికి తెలిసిపోతుంది ఆ కాయ ఇట్లా విచ్చుతుంది కదా మన పగులుతుంది అది పగిలితే పత్తి ఇట్లా తెల్లగా ముద్దలాగా కట్టుకొస్తుంది అలాగ కొంచెం తీసి ఒత్తి చేసుకునేది దాంతో చేసుకునేది దీపం లేకపోతే అరటి నార అరటి నార తీసి అరటి చెట్ల దవ్వలాగితే నార వస్తుంది పువ్వులు కడతారు మద్రాసలుసుంటుంది కదా ఆ నారని సన్నగా పేని అది ఒత్తులుగా వాడుకునేది ఏం చేసేది మజ్జిగ చేసి చల్లక వానికి జిడ్డు వెన్న అంటుకుని ఉంటుంది కదా అలా అలాగా లాగితే గోళ్లలోంచి ఇంత కొంచెం కొంచెం వెన్న వస్తుంది ఆ వెన్న ఈ ఒత్తికి అంటించి ఆ జ్యోతి వెలిగించి దేవుడికి చూపించేది ఏదో ఒక రూపంలో రోజు దీపం పెట్టేది పెట్టేది పెట్టుకునేది ఇలా ఒక నెల గడిచింది సరిగా అమావాస్య నాడు ఏం చేసిందంటే అత్తగారు మరి అమావాస్య నాడు ఆఖరి రోజు కదా కోడళ్ళందరినీ తీసుకుని వెళ్ళింటే దీనికి ఒక వంద పనులు చెప్పింది వచ్చేసరికి ఇల్లంతా మెత్తేసి చేసేసి పెట్టేసేయాలని చెప్పి పెట్టే సరికాళ్ళ ఈ అమ్మాయి ఏం చేసింది ఆ పూట అస్సలు సాగల పాపం ఈ పత్తికాయ ఒకటి కనపడితే ఆ పత్తితోటి ఇచ్చేసి ఆ ఒత్తి పెట్టుకుని దీపం వెలిగించి దండం పెట్టుకుందట అమావాస్య నాటి తెల్లవార్చా ఉన్నాడు వెళ్ళిపోయి పాడ్యం వచ్చేస్తాం అమావాస్య వెళ్ళిపోతుంది ఈ దీపం పెట్టేసరికల్లా ఏమైంది అప్పుడు దండం పెట్టుకుంది ఏంటంటే నేను ఈ నెల రోజులు ఎలాగోలాగా పెట్టాను ఈ ఆఖరి జ్యోతిని నీళ్ళల్లో వదిలే అవకాశం లేకుండా అయిపోయింది నాకు అమావాస్య నాడు వదిలిపెట్టేది వదిలిపెట్టడానికి పోయారు వాళ్ళంతా నీళ్ళలో వదిలేందుకు నాకు అవకాశం లేకపోయింది అందుకని ఈ బాణలో వదిలిపెడతానని నీళ్ల బాణలో ఆ దీపాన్ని పెట్టిందట అయితే సరిగ్గా ఏమైంది అప్పుడు కార్తీక దామోదరుడు ఆయన పైనుంచి చూస్తున్నాడు నిలబడి చూసి అబ్బో ఎన్నో ఉన్నాయి బా మొత్తం దేశం కింద భూమి నిండా దీపాలు తోరణాలు కనపడుతున్నాయి దీపాలన్నీ నడుస్తున్న దీపాలన్నిటినీ చూసి చూస్తున్నాడు చూస్తుంటే ఒక చో ఒక చోట ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది అట దీపం బాన్లో ఉంది కదా ఆయన ఈ దీపం ఏమిటని ఆసక్తిగా చూస్తే ఈ అమిత భక్తి కలిగిన ఈ చాకలి వాళ్ళ చిన్నపిల్ల ఒక ఇరవై పద్దెనిమిది ఏళ్ళ పిల్ల కనపడింది ఆయన ఆయనకి ఈ పిల్ల నచ్చింది నచ్చి తన పార్షదులను పిలిచి సశరీరంగా ఈ పై అమ్మాయిని తీసుకురమ్మన్నాడు ఈ లోపల ఏమైంది తెల్లారిపోయింది పాడ్యం తెల్లారితే ఇంకేముంది వచ్చేస్తారు కదా వీళ్ళు అతగారు తోడుకోడళ్ళు అందరూ బయలుదేరారు ఇంటికి వస్తుంటే పైనుంచి ఒక విమానం దిగుతూ కనపడిందట రెక్కలున్నది చూశారు అమ్మో ఇంకేముంది బోరు వాళ్ళ అత్తగారు బోళ్ళంత భక్తురాలు గంగమ్మ ఇన్ని రోజులు కోడళ్ళని వెంటేసుకుని నెల రోజులు దీపం పెట్టింది నెల రోజులు కార్తీక స్నానం చేసింది దానికోసమే వస్తుందంటే వీళ్ళ పక్క నుంచి ఆ విమానం ఎగురుకుంటూ పోయి పోలం వీళ్ళ పోలి వాళ్ళ ఇంటి దగ్గర ఆగింది ఆక దిగి వచ్చినటువంటి విష్ణు పార్షదులు రామ్మ నీకు విష్ణు సాహిత్యం లభించిందని తను ఎక్కించుకున్నారు ఎక్కించుకుంటే ఏమైంది అది ఇట్లా పైకి లేచేసరికి అలా అత్తగారు కోడళ్ళు అందరూ పరిగెత్తుకొచ్చారు దీనికి స్వర్గం వచ్చేస్తోంది మనకు రావట్లేదని అయితే కాళ్ళు వెళ్ళాడేసుకుని ఒకసకి కూర్చొని ఉన్న ఈ పోలి కాళ్ళు పట్టేసుకుంది అత్తగారు ఓహ్ ఆ అమ్మాయికి దేవుడు ఏవో కథలు తెలుసు కానీ ఈ స్వర్గాలు ఆరోహణలు తర్వాత విమానాలు వాటిలో కూర్చోటాలు దానికి ఏం తెలుసు అందరు పెద్ద మగవాళ్ళు ఉన్నారని సిగబడి ఒక కొస కూర్చుని కాళ్ళు వెళ్ళాడేసుకుని స్తంభం పక్కన కూర్చుంది ఆ వేళ్లాడేసుకున్న కాళ్ళని పట్టేసుకుంది అత్తగారు అత్తగారి కోడలు పెద్దగా పెద్ద కోడళ్లు పెద్ద కోడలి కాళ్ళని చిన్న కోడలు అలా వరుసగా ఒకళ్ళ కోడలు అక్కడుకుని మొత్తం ఐదుగురు ఐదుగురు కోడళ్ళు ఈ తత్తగారు వేళ్లాడుతూ ఉన్నారు పైన విమానం వెళ్ళిపోతుంది ఇంతలో ఈ విష్ణు పార్షదుల లోపల కూర్చున్న వాళ్ళు చూశారు ఎవరో వచ్చేస్తున్నారు వీళ్ళంతా సశరీరంగా తమతో పాటు స్వర్గారోహణ చేస్తున్నారని ఆయన యువతలకు వచ్చి ఆ అత్తగారిని చూసి కోడల్ని దీపం కూడా పెట్టుకొని ఇవ్వలేదు నీకెందుకు స్వర్గం లభిస్తుంది నువ్వు ఏ అవకాశం ఇవ్వకపోయినా మానకండ కార్తీక దీపం పెట్టింది కాబట్టి ఈ అమ్మాయికే స్వర్గం నీకు స్వర్గారోహణ లేదని చెప్పేసి ఆడు చేతులు తగ్గొట్టేసాడు కథ పెట్టి కొట్టేసాడు కోడి నలుగురు కోడలతో సహా అత్తగారి భూమి మీద పడింది ఎక్కడో తలావ చోట పిట్టలాగా రాలి పడ్డారనమాట చెట్టు మించి రాలిన పళ్ళు తలావ పక్కకి పడ్డట్టు పడిపోయారు ఈ పోలిమ్మను మాత్రం స్వర్గానికి తీసుకెళ్ళిపోయారు ఈ స్వర్గారోహణ కథ చెప్తారు ఈ పోలమ్మను తలుచుకొని అక్షింతలు వేసుకోమంటారు పసుపు కుంకం చల్లుతారు అనమాట ఆవిడ కోసం అట్లా ఈ దీపానికి మనం ఎందుకని ఈ పాడ్యమి నాడు వదిలిపెడతారు అమావాస్య నాడు కూడా వదిలిపెట్టవచ్చు కొన్ని ప్రాంతాల్లో చేస్తారు పోలి పాడ్యమి ఖచ్చితంగా పాడ్యమి ఘడియలు వచ్చాకే అమ్మాయిని పైకి తీసుకెళ్ళారు కాబట్టి ఈ పోలం అని తలుచుకోవటం ఈ రోజు నేను ఉపవాసం ఉండరు ఎవరైనా ముత్తైదుకు బొట్టు పెట్టి ఏదైనా తాంబూలం ఇవ్వటం మంచిది పాడ్యమి దీపం పెట్టుకోవటం ఆ మార్గశిర శుద్ధ పాడ్యమి పోలి పాడ్యమి మన కార్తీక శుద్ధ పాఠ్యమే లాగా ఇది పోలిపాడ్యమి బొట్టు పెట్టి ఎవరికైనా ముత్తైదువికి తాంబూలం ఇవ్వచ్చు రాజకులకి ఇస్తే మంచిదని చెప్తారు పిల్లలు మనకి స్త్రీ వాళ్ళు కొత్త ఆకళ్ళు కనపడతారు కదా మనకు మన పరిచయస్తులు ఎవరికైనా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి చీర రవికాయ ఇవ్వచ్చు మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఏది ఇవ్వదలుచుకున్నా ఈ రోజున ఇస్తే కనుక విశేషమైన ఫలితం లభిస్తుంది ఆ స్వర్గారోహణ కథ వింటే మంచి అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది అంటారు నమస్తే